అలో వీరా జ్యూస్ ఫ్యాట్ ని కరిగిస్తుందా? మన పెరట్లో పెంచుకునే మొక్కల్లో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు కూడా చాలా ఉంటాయి. వాటిలో బెస్ట్ గా చెప్పుకునే మొక్కల్లో కలబంద ఒకటి. ఇంగ్లీష్ లో అలో వీరాగా అందరూ పిలిచే ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. జిగురు లాంటి గుజ్జు పదార్థంతో నిండి ఉంటుంది. ఈ కలబందకి జీవక్రియని పెంచే సామర్థ్యము, ఫ్యాట్ ని తగ్గించే శక్తి ఉందని కొంతమంది నిపుణులు తాజాగా జరిపిన పరిశోధన ద్వారా వెల్లడైంది. కలబంద వల్ల మనకి గల మరిన్ని ఉపయోగాలు ఏంటో చూద్దాం. కలబంద జ్యూస్ లో ఫైటోస్టెరాల్స్ ఉంటాయి. ఈ రసం తాగటం వలన ఆ ఫైటోస్టెరాల్స్ మనలో అంతర్గతంగా ఉన్న జీవక్రియ రేటును రెట్టింపు చేస్తాయి. ఫలితంగా శరీరంలో ఉండే అదనపు కొవ్వు పదార్థాలు ఈ జీవక్రియలో వినియోగించబడతాయి. శరీరం లోపల అవయవాల చుట్టూ ఏర్పడ కొవ్వును కరిగించడంలో అలోవీరా సహాయపడుతుంది. అందువలన అలోవీరా జ్యూస్ బాడీ మాస్ ఇండెక్స్ ను నాచురల్ గా తగ్గిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అలోవీరా జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవటం వలన స్లిమ్ గా తయారవ్వచ్చు. ఫలితంగా ఆనందంగా ఆరోగ్యంగా కూడా జీవించవచ్చు. ఇంకా ఈ అలోవీరాలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ టిప్, దీనికి కావలసిన పదార్థాలు అలోవీరా జెల్, రోజ్ వాటర్. ఇందులో రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. ఈ జెల్ని రోజ్ వాటర్లో బాగా మిక్స్ అయింది. అలోవీరా జెల్, రోజ్ వాటర్ రెండు కలిపి మనము ప్యాక్లో తయారు చేసుకున్నాం. ఈ ప్యాక్ని మీరు బాగా ఫేస్కి అప్లై చేయండి. వేళ్లతో బాగా రుద్దుతూ ఫేస్కి అప్లై చేసుకోండి. ఇది ఆరిన తర్వాత ఈ ప్యాక్ని కడిగేసేయండి. ఇలా వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేయటం వలన పిగ్మెంటేషన్, వయసు, మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు కూడా తొలగిపోతాయి. అలాగే ఇప్పుడు కలబంద ఆకులను తెచ్చుకున్నాం మనము, దాన్ని కూడా ఇప్పుడు మనం కట్ చేసుకుని దాన్ని ప్రిపరేషన్ చూపిస్తాను. ఎందుకంటే దీని కంటిన్యూషన్ ప్యాక్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాక్ తయారు చేసుకోవడానికి మనము కలబంద ఆకులని అలాగే తేనె కూడా తీసుకున్నాము. సో ఇప్పుడు మనము కలబంద ఆకుల్ని ముళ్ళు కట్ చేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ముళ్ళు కట్ చేసుకోండి. ముళ్ళు పక్కన పెట్టేసుకుని దీన్ని మీరు పీసెస్లా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టిన పీసెస్ని మనము ఒక స్టవ్ పెట్టుకుని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందులో కలబంద పీసెస్ కట్ చేసి వేసుకున్నాం కదా, దీనిలో వాటర్ కూడా పోసుకున్నాము. ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత దీన్ని మనం పేస్ట్ చేసుకుందాం. ఈ బాయిల్ అయిపోయిన పీసెస్ని ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకున్న తర్వాత దీన్ని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు బాయిల్ అయిపోయాయి కదా, వీటిని మనము బౌల్లోకి తీసుకుని చల్లారిన తర్వాత దీన్ని మనము గుజ్జు చేసుకుందాం, అంటే పేస్ట్ చేసుకుందాం. ఈ బాయిల్ అయిన దాన్ని, ఈ వాటర్ని కూడా మీరు పారిపోయకండి. ఎందుకంటే ఈ వాటర్ ఇందులో యాడ్ చేసుకుని మనము దీన్ని పేస్ట్ చేసుకోవాలి. మనము అలోవీరాని పీసెస్ కట్ చేసుకుని బాయిల్ చేసుకుని మనం ఇలాగా పేస్ట్లా చేసుకున్నాము. దీంట్లో ఇప్పుడు మనము తేనె యాడ్ చేసుకుందాము. ఈ గుజ్జులో తేనె యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల దాకా అలాగే వదిలేయండి. తర్వాత దీన్ని ఫేస్ వాష్ చేసుకోండి. వారానికి అలాగే 2 సార్లు చేయండి. ఇలా చేయటం వలన చర్మం పైన జిడ్డు పోయి చర్మము ప్రకాశవంతంగా తయారవుతుంది. సెకండ్ టిప్, దీనికి కావలసినవి అలోవీరా పేస్ట్, పెరుగు. ముందుగా పెరుగు తీసుకోండి. ఇందులో అలోవీరా జెల్ యాడ్ చేసుకోండి. పెరుగు, అలోవీరా జెల్ కలిపిన దాన్ని ముఖానికి రాసుకోండి. అలాగే మెడకి కూడా అప్లై చేయండి. ఇలా చేయటం వలన చర్మం పైన ర్యాష్ మురికి వదిలిపోతుంది. ఈ ప్యాక్ మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. థర్డ్ టిప్, దీనికి కావాల్సింది అలోవీరా జెల్, నిమ్మరసం, ఖర్జూరం పేస్ట్. ఇందులో నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా అలోవీరా పేస్ట్ యాడ్ చేయండి. ఈ ప్యాక్ని ముఖానికి అప్లై చేసి 1/2 గంట తర్వాత కడిగేయండి. పొడిబారిన చర్మం, మృదుత్వాన్ని సంతరించుకోవాలంటే ఈ ప్యాక్ వారానికోసారి వేసుకోవాల్సిందే. ఫోర్త్ టిప్, దీనికి కావలసిన పదార్థాలు అరటిపండు,
అలోవీరా జెల్, నిమ్మరసం. కట్ చేసి పెట్టిన అరటిపండుని మనం ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనము జార్లో వేసుకుందాం. అరటిపండు మనం ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నాము. సో దీంట్లో మనం ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకుందాం. అలాగే అలోవీరా గుజ్జు కూడా యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా కలపండి. తక్షణం చర్మం మెరుపు సంతరించుకోవాలంటే అరటిపండు గుజ్జులో అలోవీరా జెల్లు నిమ్మరసం కలిపి ప్యాక్లా తయారు చేసుకుని వేసుకోండి. 20 నిమిషాల తర్వాత దీన్ని కడిగేయండి. చర్మం కాంతులీనుతుంది. 5th టిప్, దీనికి కావలసిన పదార్థాలు నిమ్మరసం, అలోవీరా జెల్, ఓట్స్. చర్మంపై మృత కణాలు తొలగి కోమలంగా తయారవ్వాలి అంటే మనం ఇప్పుడు ఈ ప్యాక్ తయారు చేసుకుందాం. ముందుగా ఓట్స్ వేసుకోండి. దీనిలో కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేయండి. ఇప్పుడు అలోవీరా జెల్ని వేయండి. అలోవీరా జెల్లు, నిమ్మరసం, ఓట్స్ ఈ మూడు కలిపి మనం ప్యాక్ తయారు చేసుకున్నాం. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు చేతి వెళ్లతో గుండ్రంగా తిప్పుతూ ముఖం మీద మర్దనా చేస్తూ దీన్ని అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేయండి. ఈ ప్యాక్లని ఎక్కువగా నిల్వ చేసుకోవచ్చు. ఇంట్లోనే అలోవీరా జెల్ ప్యాక్స్ తయారు చేసుకోవటం వలన బ్యూటీ పార్లర్ ఖర్చు తగ్గటంతో పాటు దుష్ప్రభావాలు లేని సౌందర్యం కూడా సొంతమవుతుంది. 6th టిప్, నోటిలో దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నిర్మూలించడంలో కలబంద జెల్ ప్రభావవంతంగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. సాధారణంగా టూత్ పేస్ట్లు కనపరిచే సామర్థ్యం కంటే కలబంద జెల్ రెండింతలు ఎక్కువగా సత్ఫలితాలను ఇస్తున్నాయని ఈ అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. సున్నితమైన దంతాలు ఉన్నవారు కలబంద జెల్తో తయారైన పేస్ట్లతో పళ్ళు తోముకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా కలబంద గుజ్జు మధుమేహం, కీళ్లనొప్పులు, జీర్ణకోశ స్త్రీ సంబంధమైన వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర తన చర్మాన్ని మృదువుగా అందంగా ఉంచుకునేందుకు ఆ కాలంలోనే కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. దన్నల పక్కన పెడితే కలబంద గుజ్జుతో తయారైన జ్యూస్ ను తాగటం వల్ల సుదీర్ఘ కాలంగా ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. ఈ జ్యూస్ లో 15 రకాల పోషక పదార్థాలు మిళితమై మంచి శక్తిని ఇస్తాయి. కలబంద ఎక్కువగా తీసుకుంటే లైంగిక పటుత్వాన్ని పెంచుతుందట. రోజు కలబంద రసాన్ని తీసుకుంటే శృంగార సమస్యల నుండి విముక్తి వస్తుంది. అంతేకాదు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి కలబంద అని అందరం పిలుచుకునే అలోవీరాని పైన చెప్పిన విధంగా ఉపయోగించుకొని దాని ద్వారా అనేక ప్రయోజనాల్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.